ఇదే విషయమై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. 400 మంది పోలీసులను తీసుకెళ్లి మహబూబ్ నగర్ లో దివ్యాంగుల ఇళ్లను అధికారులు కూల్చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుల కాలనీలో అర్ధరాత్రి 1 గంటకు 400 మంది పోలీసులని డిఎస్పీ స్థాయి అధికారులు పోయి వాళ్ళకు కనపడని కూడా కనపడరు, ఎవరు ఎవరని ఇట్లా గోడలు దేవులాడుతుంటే కూడా కనికరం లేకుండా చేతులు బట్టి ఈడ్చి బయటేసి చిన్నపిల్లలు ఏమవుతుందని అబ్బా అమ్మా అమ్మ అని ఏడుస్తుంటే కూడా కనికరం లేకుండా బియ్యము పప్పులు ఉన్నాయి సార్ రేపు మేము తినలేము తిండిక మాకు లేదు సార్ స్టవ్ పెట్టి పెట్టుకుంటాం సార్ అంటే ఇప్పుడు వినయకుండా కూల్చివేస్తే వాళ్ళు గుండెలు బాదుకుంటూ రోజిస్తూ ఉన్నారు. వర్ణాతీతం వల్ల బాధ. అసలు ఎందుకు ఆ కూల్చిపేతలు? అవేమన్నా చెరువులు కట్టుకున్నారా, నలలు కట్టుకున్నారా? 10 కిలోమీటర్ల దారి పడినా కూడా ఎక్కడ చెరువు లేదు, కుంట లేదు, నాళ్ళ లేదు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఒఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పట్టాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు ఇవన్నీ కూడా హైదరాబాద్లో పెద్దోళ్ళకేమో 30 రోజుల నోటీసులు ఇస్తారు. చెరువు పక్కనే నీళ్ల పక్కన నీళ్ళ కానుకొని ఇండ్లు కట్టిన వాళ్ళకేమో 30 రోజుల సంజాసి నోటీసు ఇస్తారు, 30 రోజులలో మీకు ఇవ్వాలని. పేదవాళ్ళకేమో ఎత్తౌట్ నోటీసు ఇవ్వమని చట్టంలో ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నాం మేము. మార్పు అంటే పేదల ఇళ్ళు కూలగొట్టి మార్ప, అందులో ఇండ్లు కూలగొట్టడం మార్ప, బడు బలహీన వర్గాలను అనగదొక్కడం మార్ప, ఆ 100 ఇండ్లు కూలగొట్టి మీకు ఏమొస్తుంది? ప్రభుత్వానికి ఏమొస్తుంది? ఏం ఆదాయం వస్తుంది చెప్పండి? మీకు ఆదాయం వస్తుంది అంటే ఇంత నష్టం అంటే మేమే అడుక్కొచ్చేనే మీకు ఇస్తాం. ఇలాంటిది పేదల ఇల్లు ఎవడు కూలగొట్టినా, కూలగొట్టి ఎవరు కూలగొట్టినా వాళ్ళని వదిలిపెట్టాం. అధికారి కావచ్చు, దళారి కావచ్చు, రాజకీయ నాయకుడు ఎవరు కావచ్చు, పేదల ఇళ్ళ జోలికి ఎవడొచ్చినా ఊరుకోం, అందుల జోలికి ఎవరొచ్చినా ఊరుకోం.